టీజర్ వచ్చినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ కన్నా కామెంట్స్ ఎక్కువగా అందుకున్న ఆది పురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి దర్శకుడు ఓం రౌత్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ తమ చుట్టూ పరిస్థితులు ఎంత పోటీ వాతావరణాన్ని సృష్టిస్తున్నా సరే సంక్రాంతి విడుదల విషయంలో మాత్రం వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నారట నార్త్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎటొచ్చి తెలుగు తమిళంలో చిరంజీవి బాలకృష్ణ విజయ్ అజిత్ లాంటి హీరోలను తట్టుకుని ఎక్కువ థియేటర్లను వేసుకోవటం అంత సులభం కాదు పైగా వీటి నిర్మాతలందరూ పెద్ద హస్తాలే స్టార్ క్యాస్టింగ్ కన్నా ఎక్కువగా ప్రభాస్ ఇమేజ్ విజువల్ ఎఫెక్ట్స్ నే ఎక్కువ నమ్ముకున్న ఆది పురుషు నిడివిని మూడు గంటల పదిహేను నిమిషాలకు లాక్ చేశారనే లీక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది మరీ ఇంత లెంత్ అంటే కష్టమేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోందట అంటే ఇంటర్వెల్ ఇంకో పావు గంట హైదరాబాద్ లాంటి నగరాల్లో రానుపోను ప్రయాణం ఒక గంట కలుపుకొని అంత సమయం ప్రేక్షకులు వెచ్చించాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి ట్రిపుల్ ఆర్ దీనికి పది నిమిషాలే తక్కువ ఉన్న ఆడియన్స్ బోర్ ఫీల్ అవలేదు సో మెప్పేస్తే జనం ఒప్పుకునే ఛాన్స్ ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎలా ఉంటుందోననే టెన్షన్తో సతమతం అవుతున్నారు సాహు రాధేశ్యామ్ రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న పాన్ ఇండియా మూవీ అసలే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అవుట్పుట్ ఏ మాత్రం అటు ఇటు అయినా ఈసారి ట్రోలింగ్ బీభత్సంగా ఉంటుంది అడిగిన ప్రతిసారి ఓం రౌత్ గట్టి భరోసానే ఇస్తున్నారు ట్రైలర్ కట్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటే అంచనాలను ఎగబాకేలా చేయొచ్చు ప్రస్తుతానికైతే టీజర్ కుచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న ఆదిపురుష్ టీం వాటి మీద బలంగా వర్క్ చేస్తోంది వర్కౌట్ అయితే మంచిదేగా